हाय फ्रेंड्स वीडियो फैक्ट गुरिंची मन टालीवुड मन तेलुगु स्टार्स वाल मूवीस चैनल बैक टू बैक सेलिब्रेट इंकेंदुकु आलस्यं डोंट फर्गेट टू सब्सक्राइब अस फ्रेंड्स वीडियो चाला इंफॉर्मेटिव गा उंटुंदी इंट्रेस्टिंग गा उंटुंदी प्लीज वीडियो नी एंड वरकु चूडंडी। फर्स्ट मन मेगा स्टार चिरंजीवि गारी मूवीस तो स्टार्ट चेसुकुंदाम। 2019 लो सैगल नरसिंहारेड्डी, 2022 లో ఆచార్య, 2023లో వాల్తేయ వీగయ్య లాంటి మూవీస్ సెటిల్ రైట్ని జిమిటీ తీసుకోవడం జరిగింది. సెకండ్, బాలకృష్ణ గారి మూవీ చూసుకుంటే 2016లో డిక్టేటర్, 2017లో పైసా వసూల్, 2018లో జయసింహ, 2019లో రూలర్ లాంటి బ్యాక్ టు బ్యాక్ సెటిలైట్ రైట్ను జిమిటీ తీసుకోవడం జరిగింది. మళ్ళీ 2021లో అఖండ, 2023లో వీరసింహారెడ్డి లాంటి మూవీస్లను స్టార్మా తీసుకోవడం జరిగింది. థర్డ్, రెబల్ స్టార్ ప్రభాస్ గారి మూవీ చూసుకుంటే 2009లో బిల్లా, 2010లో డార్లింగ్, 2011లో మిస్టర్ పర్ఫెక్ట్, 2012లో రెబల్ లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్లను జిమిటీ తీసుకోవడం జరిగింది. తర్వాత 2013లో మిర్చి, 2015లో బాహుబలి ద బిగినింగ్, 2017లో బాహుబలి 2 ద కంక్లూజన్ లాంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాను స్టార్మా తీసుకోవడం జరిగింది. తర్వాత 2019లో సాహో, 2022లో రాధేశ్యామ్ లాంటి పాన్ ఇండియా ఫిలిమ్స్లను జీ తెలుగు తీసుకోవడం జరిగింది. ఫోర్త్, మన ప్రిన్స్ మహేష్ బాబు గారి మూవీ చూసుకుంటే 2016లో బ్రహ్మోత్సవం, 2017లో స్పైడర్ మూవీస్లను జీ తెలుగు తీసుకుంది. తర్వాత 2019లో మహర్షి, 2022లో సగ్లే నీకెవరు లాంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ మూవీస్లను జిమిటీ తీసుకోవడం జరిగింది. ఫిఫ్త్, స్టైలిష్ స్టార్ మరియు ఐకాన్ స్టార్ అల్లోజన్ గురించి మనం మాట్లాడుకుంటే 2009లో ఆడియాటు, 2010లో వేదం మరియు వగుడు లాంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాను జిమిటీ తీసుకోవడం జరిగింది. మళ్ళీ 2017లో డీజే దువ్వాడ జగన్నాథం, 2018లో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా లాంటి బ్యాక్ టు బ్యాక్ మూవీస్లను జీతలు తీసుకోవడం జరిగింది. 2021లో పుష్ప ద రైస్ మరియు ఫ్యూచర్ 2024లో పుష్ప 2 ద రూల్ లాంటి ప్యాండన్ ఫిలిమ్స్లను స్టార్మా తీసుకోవడం జరిగింది. సిక్స్త్, మన యంగ్ టైగర్ ఇంటియా గారి మూవీస్ చూసుకుంటే 2010లో బృందావనం, 2011లో ఊసవెల్లి లాంటి మూవీస్లను జిమిటీ తీసుకోవడం జరిగింది. మళ్ళీ 2015లో టెంపర్, 2016లో నానక ప్రేమతో, 2017 జయలు కుష లాంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాను జిమిటీ తీసుకోవడం జరిగింది. సెవెంత్, మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి మూవీ చూసుకుంటే 2009లో మగధీర, 2010లో ఆరెంజ్ లాంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాను మాటికి తీసుకోవడం జరిగింది. మళ్ళీ 2012లో రచ్చ, 2013లో నాయక్, 2013లో తూఫాన్, 2014లో గోవిందుడు అందగవాడేలే లాంటి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను జమిటీ తీసుకోవడం జరిగింది. మళ్ళీ 2018లో రంగస్థలం, 2019లో వినయ విదేగామ, 2020లో ఆర్ఆర్ఆర్ లాంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ సినిమాను స్టార్మా తీసుకోవడం జరిగింది. ఎయిత్, నిఖిల్ సిద్ధార్థ్ మూవీ చూసుకుంటే 2013లో స్వామి రారా, 2014లో కార్తికేయ లాంటి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను జమిటీ తీసుకోవడం జరిగింది. మళ్ళీ 2019లో అర్జున్ సుఖవరం, 2020లో కార్తికేయ 2, 2022లో 18 పేజెస్ లాంటి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను జీతలు తీసుకోవడం జరిగింది. నైన్త్, ఎనర్జెటిక్ స్టార్ రామ్ మూవీస్ చూసుకుంటే 2015లో శివం, 2016లో నేను శైజ లాంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలను జమిటీ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 2022లో ది వారియర్, 2023లో బోయపాటి ర్యాంపో అంటే అప్కమింగ్ మూవీస్లను స్టార్మా తీసుకోవడం జరిగింది. టెన్త్, ఇది చాలా ఇంపార్టెంట్, మాస్ మహారాజా రవితేజ గారి మూవీస్ చూసుకుంటే 2002లో అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు ఈడియట్ మరియు అన్వేషణ ఖడ్గం లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్లను జమిటీ సంపాదించుకోవడం జరిగింది. మళ్ళీ 2003లో దొంగోడు వీడే సినిమాను జమిటీ తీసుకోవడం జరిగింది. మళ్ళీ 2004లో బెంకి నా ఆటోగ్రాఫ్ చంటి లాంటి సినిమాలను జిమిటీ తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూసే జిమిటీ సూపర్ సిక్స్ కొట్టినట్టే. 2005లో షాక్ మరియు విక్రమార్కుడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను మాటి తీసుకోవడం జరిగింది. మళ్ళీ 2009కి వచ్చేసరికి ఆంజనేయులు మరియు కిక్ సినిమాను జిమిటీ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 2010లో డాన్సిను మరియు శంభో శివశంభో లాంటి సినిమాను జిమిటీ తీసుకోవడం జరిగింది. మళ్ళీ 2012లో దరువు, దేవుడు చేసిన మనుషులు మరియు సాగొచ్చారు లాంటి బ్యాక్ టు బ్యాక్ మూవీస్లను జిమిటీ తీసుకోవడం జరిగింది. ఇక్కడ మళ్ళీ జిమిటీ సూపర్ సిక్స్ కొట్టినట్టే. మళ్ళీ 2014లో పవర్, 2015లో కిక్,
అండ్ బెంగాల్ టైగర్ లాంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాను జెమిటీ తీసుకోవడం జరిగింది. మళ్ళీ 2017లో రాజా ది గ్రేట్, 2018లో టచ్ చేసి చూడు లాంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాను స్టార్మా తీసుకుంది. కాకపోతే ఇక్కడ టచ్ చేసి చూడు అనేది సినిమా కొంచెం లీడర్ కావడం జరిగింది, అంతే తేడా. మళ్ళీ 2018లో నెల టికెట్ మరియు అమర్ అక్బర్ యాంటోనీ, 2020లో డిస్కో రాజా లాంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాను జెమిటీ తీసుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఈ మధ్య చూసుకుంటే 2021లో క్రాక్, 2023లో కిలాడి లాంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాను స్టార్మా తీసుకోవడం జరిగింది. అండ్ 2023లో వచ్చేసరికి రావణాసుక, ఫ్యూచర్లో సినిమా వచ్చేసి టైగర్ నాగేశ్వరరావు లాంటి సినిమాను తెలుగు తీసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ టైగర్ నాగేశ్వరరావు సినిమా యొక్క సెటిల్డ్ కన్ఫర్మ్ కాలేదు, బట్ వి గెస్ జీ తెలుగు తీసుకున్నానని ఒక చిన్న ఇన్ఫర్మేషన్, అంతే. ఫ్రెండ్స్, ఈరోజు ఇక్కడ ఈ వీడియోలో నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మన కింగ్ నాగార్జున గారి మూవీస్ని మెన్షన్ చేయలేకపోయాను. ప్లీజ్ ఏమనుకోవద్దు అండ్ సారీ అని కూడా చెప్పుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఇంతకుముందు చూస్తున్నాను మీకు.